ఆర్థిక వ్యవస్థ లేక పర్యావరణమా అని వాదించే సాహసం కూడా చేస్తున్నారు. అలాంటిదేమీ ఉండదు. మొదట పర్యావరణం, తర్వాతే ఆర్థిక వ్యవస్థ. పర్యావరణం సుసంపన్నంగా ఉంటే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు. పర్యావరణం క్షీణించిపోతే ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మిస్తారు? దేని నుంచి నిర్మిస్తారు? గాల్లో నుంచి నిర్మిస్తారా? అలా కుదరదు. మన శరీరం పర్యావరణమే, మన బట్టలు పర్యావరణమే, కూర్చునే కుర్చీలు పర్యావరణమే, అన్నీ మట్టి నుంచి వచ్చినవే, సరేనా? ఇది ఎలా అంటే, ఒక అంతస్తు ఇల్లు కట్టాం, బాగుంది. తర్వాత రెండో అంతస్తు కట్టాల్సి వచ్చింది. దాంతో పునాది రాళ్లను పెకిలించి రెండో అంతస్తు కట్టడం మొదలుపెట్టామనుకోండి, దాని పర్యవసానమేమిటో మీకు బాగా తెలుసు. ప్రస్తుతం మనం ఆ స్థితిలోనే ఉన్నాం, పునాది రాళ్లను పెకిలించేస్తున్నాం. కాబట్టి ఈ రెండు అంశాలను కలిపి చూడడం ఎంతో ముఖ్యం. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ ముడిపడిన విషయాలు. వీటిని వేర్వేరుగా పరిష్కరించలేము.